హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. గతంలో మనం తూర్పుకు సంబంధించి, దక్షిణానికి సంబంధించి, పడమరకు సంబంధించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పడమర దక్షిణానికి సంబంధించిన, ద్వారాలకు సంబంధించిన విషయం అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఇది 7వ ఎపిసోడ్. దీనిని మనోరమ శాల లేదా గృహము, అంటే మనోరమ గృహము అనొచ్చు, మనోరమ శాల అనొచ్చు. సో మనోరమ శాల అంటే ఏంటి చూడండి. ఈ శాలకు రెండు రకాల ద్వారాలు ఉంటాయి. ఒకటవది దక్షిణం రోడ్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పడమర రోడ్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఏదైనా ఒకటి, ఒక రోడ్ అయితే ఉంటుంది. ఒకటి దక్షిణంలో ద్వారం ఉండడము, రెండవది పడమరలో ద్వారం ఉండడము. గేటు ఇటుంటుందా ఇటుంటుందా సంబంధం లేదు. ఓకేనా. ఈ రెండు ద్వారాలు గనక, అంటే దక్షిణ ద్వారము పడమర ద్వారము, ఈ రెండు ద్వారాలు గనక ఇంటికి ఉండి మిగిలింది మొత్తం ఎక్కడ ద్వారాలు లేకుండా గోడలు పెట్టి, కావాలంటే కిటికీలు పెట్టొచ్చండి, మళ్ళీ కిటికీల గురించి అడగకండి, ద్వారాలు ఇంకెక్కడ లేకుండా ఈ రెండు ద్వారాలే గనక పెట్టి వాడుకున్నట్లయితే గనక దీనిని మనోరమ గృహము అంటారు. సో దీనివల్ల ప్లస్సా మైనసా? 100% ఇది ప్లస్ అవుతుంది. కానీ దీంట్లో ఏం ప్లస్ జరుగుతుంది అంటే గనక సంతాన వృద్ధి, అంటే ఈ విధమైనటువంటి ద్వారాలు మీరు ఏర్పరచుకున్నట్లయితే గనక మీకు ఇది సంతాన వృద్ధిని కలగజేస్తుంది, కుటుంబ వృద్ధిని కలగజేస్తుంది, సుఖము, శాంతి, గౌరవము, ధనలాభము ఇంకా ఎన్నో ఇది మీకు కలిగిస్తుంది ఈ రెండు ద్వారాలు. ఓకేనా అండి. అయితే ఈ ద్వారాలు సెటప్ చేయడంలో ఇది ఎగ్జాక్ట్లీ 4th ప్లేస్, అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది 4th ప్లేస్, ఇక్కడి నుండి 4వ స్థానం. ఇది ఇక్కడి నుండి 4వ స్థానం కనుక మీరు తీసుకున్నట్లయితే 100% దీని యొక్క రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మేము సెట్ చేయడం అయితే సెట్ చేసుకుంటాము. సో మీకు మీరు సెట్ చేసుకోవాలన్నప్పుడు ఇది ఖచ్చితంగా మీరు గమనించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.